నిన్న జరిగిన సంఘటన యావత్ ఫోర్త్ స్టేట్ అని పిలిచి ప్రెస్ జర్నలిస్టుల పైన దాడి అనేటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది పత్రిక పైన స్వేచ్ఛ దాడి కాదు, తమ దుర్మార్గాలను అంటిపెట్టడం కోసం పత్రిక అనేటువంటిది ఒక ఆయుధంగా మలుచుకొని తమ జీవితాలను దారపోస్తున్నటువంటి విలేకరుల పైన దాడి అనేటువంటి పనిగట్టుకొని దాడి చేయడం అనేటువంటిది భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని కూల్చేయడం అనేటువంటిది గుర్తుంచుకోవాల్సిన విషయం. మిత్రులారా, ఈ దాడి అనేటువంటిది ఇలాగే కొనసాగితే రేపు పొద్దుగాల స్వేచ్ఛ అనేటువంటిది స్వేచ్ఛ సమానత్వము సౌభాతృత్వము అనేటువంటి ప్రజాస్వామ్య దేశం లోపల ఇవి కామన్గా పరిగణించాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా దీనిని ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ స్వేచ్ఛను వ్యక్తిగత స్వేచ్ఛ కాదు, పత్రిక పైన చేస్తున్నటువంటి దాడిలో భాగమే అని చెప్పేసి మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ ఆయనను దాడి చేసిన అనిల్ రెడ్డి అనేటువంటి ఆ గుండాగిరిని ఖచ్చితంగా అరెస్టు చేసి జైలుకు పంపించే వరకు మేము అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పేసి దశల వారీగా ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మిత్రులు.